హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ట్విట్టర్ అకౌంట్ మొబైల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ట్విట్టర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. మనకు ట్విట్టర్ సంబంధించిన లోగో కనబడుతుంది. ఇన్స్టాల్పై ట్యాప్ చేయండి. యాప్ ఇన్స్టాల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేయాలి. యాప్ ఇన్స్టాల్ అవ్వడానికి మన యొక్క మొబైల్ డేటా 40 MB అనేది ఉండాలి. 40 MB లేకపోతే యాప్ అనేది డౌన్లోడ్ కాదు. యాప్ ఇన్స్టాలింగ్ అవుతుంది. అయిన తర్వాత ట్విట్టర్ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి ట్విట్టర్ యొక్క ఐకాన్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత యాప్ అనేది లోడింగ్ అవుతుంది. లోడింగ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అయిన తర్వాత క్రియేట్ అకౌంట్పై ట్యాప్ చేయండి. పైన మనకి కంటిన్యూ విత్ గూగుల్ ద్వారా కూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ యువర్ అకౌంట్ మీద ట్యాప్ చేసిన తర్వాత నేమ్పై మనకు కావలసిన నేమ్ని ఎంటర్ చేసుకోండి. నేనైతే అరుణ్ టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేస్తున్నాను. సెకండ్ దాని మీద మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4 జూన్ 1999. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్పై ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత బ్లూ టిక్ మార్క్పై డబుల్ ట్యాప్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్పై ట్యాప్ చేయండి. ఒకసారి మనం ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సైన్అప్పై ట్యాప్ చేయాలి. తర్వాత అథెంటికేట్ యువర్ అకౌంట్ అని వస్తుంది. అథెంటికేట్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి కొన్ని ఇమేజెస్ అనేవి వస్తాయి. దాన్ని మనం మ్యాచ్ చేయాలి. మనకు ఒక హ్యాండ్ వచ్చింది. ఆ హ్యాండ్ ఒక డైరెక్షన్లో చూపెడుతుంది. పక్కన ఒక కారు ఉంది. కారు అనేది ఆ హ్యాండ్ యొక్క డైరెక్షన్కి మనం ఆ కారుని సెట్ చేయవలసి వస్తుంది. సెట్ చేసిన తర్వాత సబ్మిట్ పై ట్యాప్ చేయండి. మనం ఎంటర్ చేసిన నెంబర్కి ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ మనం ఆ బాక్స్లో ఎంటర్ చేయాలి. మనం ఏ నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి ఆ కోడ్ అనేది వస్తుంది. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్పై ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. పాస్వర్డ్ మీకు కావలసిన నేమ్ని లేదా నెంబర్ని ఏదైనా సింబల్స్ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ట్విట్టర్ యాప్ ఉపయోగించి బయట జరిగే సంఘటనలను ఒక ట్విట్ రూపంలో మనం ట్విట్ చేయవచ్చు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్పై ట్యాప్ చేయాలి. ప్రొఫైల్ అనేది మనం ట్విట్టర్ అకౌంట్కి పెట్టుకోవాలి. అప్లోడ్ ఇమేజ్పై ట్యాప్ చేసి చూజ్ ఎగ్జిస్టింగ్ ఫోటో పై ట్యాప్ చేయాలి. మనకు కావలసిన ఇమేజ్ని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఇమేజ్ ఆ రౌండ్లో కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకోవాలి. అలాపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్పై ట్యాప్ చేయండి. దాని తర్వాత మనం ఒక యూజర్ నేమ్ని సెట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ని నేను అరుణ్ టెక్కిన్ 777 అని ఎంటర్ చేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కంటిన్యూపై ట్యాప్ చేయండి. మన యొక్క కాంటాక్ట్ యాక్సెస్ అడుగుతుంది. అలో మీద ట్యాప్ చేయండి. లోడింగ్ అవడానికి కొంత టైం పడుతుంది. నెక్స్ట్పై ట్యాప్ చేయండి. సజెస్టెడ్ ఫాలోవర్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. మనకి కావాల్సిన వాళ్ళని మనం ఇక్కడ ఫాలో చేసుకోవచ్చు. నేనైతే కొంతమంది అకౌంట్స్ని ఇక్కడ నేను ఫాలో అవుతున్నాను. ఫాలో అయిన తర్వాత కింద మనకి ఫాలో అని చూపెడుతుంది. మనం ఎంతమంది ఫాలో అయ్యామో అన్ని అకౌంట్లు నెంబర్స్ చూపెడుతుంది ఫ్రెండ్స్. అయిన తర్వాత ఫాలోపై ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ అని వస్తుంది.
మీరు ఏ ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో ఆ లాంగ్వేజ్లపై ట్యాప్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే హిందీ, తెలుగు, ఇంగ్లీష్పై ట్యాప్ చేసి నెక్స్ట్పై ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ప్రొఫెషనల్ అకౌంట్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఆ అకౌంట్స్లో మనం ఫాలో చేసుకోవచ్చు. ఆ అకౌంట్స్ కొన్ని నేను ఫాలో అవుతున్నాను. ఫాలో అయిన తర్వాత నెక్స్ట్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ట్విట్టర్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఆడియో అండ్ వీడియో కాల్స్ చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతుంది ఫ్రెండ్స్, నో థ్యాంక్స్ పై ట్యాప్ చేయండి. ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళి చూసుకుంటే ఈ విధంగా మనకి మన యొక్క ట్విట్టర్ అకౌంట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. మనం సెట్ చేసిన ప్రొఫైల్ కూడా దీనిలో చూసుకోవచ్చు. మనం చేసిన పోస్ట్లు, ఇచ్చిన రిప్లైసెస్, హైలైట్స్, మనం అప్లోడ్ చేసిన ట్వీట్లు, మనం ఇచ్చిన లైక్స్ అన్నీ ఈ అకౌంట్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ట్విట్టర్ అకౌంట్ మీ మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.